వెల్కమ్ టు ఏ1 టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డిటైల్స్ చూస్తే అక్క చెల్లెమ్మలకు ఉచిత సిలిండర్లు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోవూరు మండల కార్యాలయ ఆవరణలో ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రాణత్యాగం చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాపై 2684 కోట్ల రూపాయల భారం పడుతున్నా పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే కార్యక్రమంలో ఉచిత సిలిండర్లను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అరే ఈ దీపావళి కానుక ఉచిత గ్యాస్ మహిళలకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న కానుక దీపావళి కానుకగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా మహిళలకు ఒక దీపావళి నిన్న కాదు ఈరోజు నిందాకే చెప్పాను నేను, ఎందుకంటే మహిళలకు ఒక పండగ దినం. ఎలాగైతే దీపం వన్నప్పుడు ఇందాకే నాకు యాక్చువల్గా ఈ దీపం వన్ దీపం టూ అండ్ ఈ మీరు ఈ వెలుగు పొదుపు మహిళలు ఇవన్నీ దాని గురించి నిజంగా నాకైతే తెలీదు. నేను శాసనసభ్యురాలను అయిన తర్వాతే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. వెలుగు పొదుపు మహిళలు తర్వాత దాంట్లో ఉన్న అనుబంధ సంఘాల గురించి మీకు ఏ రకంగా